థీమ్ సాంగ్, కథానాయకుడు థీమ్ సాంగ్ దట్స్ మై ఫేవరెట్. దాని తర్వాత మన ట్రైలర్ లాంచ్కి వెళ్ళినప్పుడు ఆ ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విన్నప్పుడు ఎస్పెషలీ దట్ మూమెంట్ వేర్ మీరు అలా వస్తారు కదా, కాదు కాదు కృష్ణుడు దాంట్లో సో బ్యూటిఫుల్, జస్ట్ సో ఎపిక్. అంటే మనం ఎపిక్ ఎపిక్ అని చాలా సులభంగా వాడేస్తాం ఆ పదం, కానీ ఇది చూస్తున్నప్పుడు ఆ ట్రైలర్ లెంగ్త్ కూడా ఇట్ వాజ్ ఐ థింక్ 3.5 మినిట్స్, ఆల్మోస్ట్ యా 327. ఇట్స్ వెరీ లాంగ్ ట్రైలర్. నో ఇట్స్ వెరీ లాంగ్ ట్రైలర్ అనిపించరా, ఇంకా కావాలని అనిపించింది. యునో బికాస్ మేము నాలుగా డైలాగులు నాగేశ్వరరావు కూడా అన్నీ తెలుసు, అన్నీ తెలుసు తాత. ఆయన రామారావు గారి డైలాగులే కాదు, ఇప్పుడు మా తాతగారి డైలాగ్ కూడా టక్క 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 చెప్పేస్తారు, మాకు తెలియదు నాకు రాదు. ఎగ్జాక్ట్లీ, ఏదో ప్రేమాభిషేకంలో రెండు మూడు తెలుసు కానీ ఈయన అన్నీ చెప్పేస్తారు. ఎందుకు స్వామి నా జీవితంతో ఏడు అంటే అది సహజము, ఇది కృత్రిమం, నీ కుమారుని మనసు క్షుభితమగినట్లు ఏడవాలి. ఎందుకు స్వామి ప్రణయవ్యామో వంచుతుడై కర్తవ్యామి కూడా ఉంచున్నాడు, కృత్రిమ దుఃఖంతో కథ విషులతో అతన్ని రచ్చబట్టవాలి, నిప్పులు కప్పిన నిపుణులను తొలగించి అతని వశాన్ని రచ్చవాలి, మన్ను తిననున్న పన్నగమ్మ పడకపై తట్టి బోసలు కొట్టించవాలి. నేను ఎందుకు ఈ డైలాగ్ అన్నారో చెప్తాను, నేను లిప్ సింక్ కూడా చేయలేను. ఇప్పుడు చెప్పాను చాలా ప్రెస్ మీట్స్ లో ఇలా అనడానికి ఒక నాగేశ్వరం ఇన్స్పిరేషన్. అక్కడ సీన్ ఉంటుంది, ప్లాన్ చేసుకుంటాడు రాత్రి వచ్చి అందరు ఆర్మీ చీఫ్తో కూర్చొని ప్లాన్ చేసుకుంటా, బొమ్మలు పెట్టుకుని ఇప్పించిన వీళ్ళు పడగొట్టాలి, అక్కడ లేచి కాదు కోసం. అప్పుడు నా క్రిష్ బాబే గుర్తొస్తాను, ఏంటి దాన్ని క్రిష్ ఇలాంటి బాబే ఎందుకు గుర్తొస్తాయి మూసలు, మనం తిన్నున్న పండగ పండగ పెట్టి మూసాలు కొట్టించమని అంటారు. ఎందుకు గ్రేట్ యాక్టర్స్ ఎప్పుడప్పుడు పొందాను ఆయన పొందే, మరి మేము యాక్టర్స్ కావు, ఆర్టిస్టులు కూడా కావు మేము. ఇట్లా మంచి డైలాగ్ నేను ఆర్టిస్ట్ కాదు, ఆయన నువ్వు ఆర్టిస్ట్ రామారావు అంటాను నేను నాగిరెడ్డి గారు, నేను ముందు యాక్టర్ నేను యాక్టర్ నుంచి ఆర్టిస్ట్ నేను. ఒక రావణాసుడు ఒక భీష్ముడే కాదు, బృహన్నలను కూడా కథనాయకుడు చేయగలను అన్న నమ్మకం. ఎవరు చేశారు అది, ఎవరి వల్ల కాదు, ఒక స్టార్ అంటారు. నువ్వు ఒక స్టార్ పోయి రామారావు అంటే ముందు నేను ఆర్టిస్ట్ రండి, కొత్త స్టార్ని ఒక రావణాసుడిని ఒక భీష్ముడిని కాదు ఒక సెకండరీని కూడా కథనాయకుడిని చేయగలను అన్న నమ్మకం నాకుందండి. ఎక్స్ట్రానరీ.